ఫ్రెండ్స్, ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి మనకి విడుదల అవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ వివరాలు మీకు తెలియాలి అనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. నేను క్లియర్ గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను, ఎలా అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్స్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. మనకు ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చి 8/6/2018 నుంచి స్టార్ట్ అవుతుంది. చివరి తేదీ 2/7/2018 వరకు మనం ఈ అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ లో చేసుకోవచ్చు. అదే విధంగా మనం డౌన్లోడ్ ఆల్ టికెట్స్ అయితే 1 రోజుల ముందల మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఎగ్జామ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డేట్ ఆఫ్ ఎగ్జామ్ చూసుకుంటే 16/9/2018 మనకి ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఈ యొక్క ఎగ్జామ్ అనేది మనకి ఆఫ్లైన్ లో అంటే మనకి ఓఎంఆర్ బేస్డ్ ఉంటుందా లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందని చెప్పేసి అది మనకి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మేము తెలియజేస్తాము. బిఫోర్ ఎగ్జామ్ కి 10 రోజుల ముందర మేము తెలియజేస్తామని చెప్పి వీళ్ళు తెలియజేయడం కూడా జరిగింది. సో మీరు ఇక్కడ మీరు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ నా వీడియో డిస్క్రిప్షన్ లోని అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి వెళ్ళి ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ ఓపెన్ చేసుకుని మరి చదువుకొని మరి అప్లై అయినా చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పే ప్రతి పాయింట్ మీకు అర్థం కాకపోయి ఉంటే మీరు కూడా ఓన్ గా చదువుకోవాల్సి ఉంటుంది నోటిఫికేషన్ అయితే. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే విఆర్ఓ టోటల్ పోస్టులు చూసుకుంటే 700 పోస్టులనే ఉన్నాయి. ఏజ్ మనం చూసుకుంటే 18 నుంచి 44 సంవత్సరాలు ఉండాలి. శాలరీ వచ్చేసి 16,000 నుంచి సుమారు 45,000 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. స్టార్టింగ్ లో అన్ని కలుపుకొని 40,000 సుమారు 20,000 వరకు చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఇక్కడ చూసుకున్న నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఉంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ బోర్డు నుంచి మనం పాస్ అయి ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే ఇంటర్ ఖచ్చితంగా కలిగి ఉండాలి లేదా ఈక్వలెంట్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలని చెప్పి వీళ్ళైతే మనకి మెన్షన్ అయితే చేయడం జరిగింది. అదే విధంగా మనకి ఇక్కడ ఏజ్ కనుక చూసుకున్నట్టయితే 18 నుంచి 44 సంవత్సరాలు కలిగి ఉండాలి. అది కూడా 1/7/2018 వరకు మనం కన్సిడర్ చేస్తామని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. సో 18 ఇయర్స్ కలిగి ఉన్న వారు ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. 1/7/2000 కంటే తర్వాత పుట్టిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ కాదు. అదే విధంగా 2/7/1974 ముందు పుట్టిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఈ సర్టెన్ డేట్ లో ఎవరైతే పుడతారో వారు మాత్రమే ఈ పోస్ట్లకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీకి 5 ఇయర్స్, అదే విధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కి 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి ఇక్కడ చూసుకుంటే మనకి 3 ఇయర్స్ ఇస్తామని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఫీజు విషయానికి వస్తే 200 రూపాయలు మనకి అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు అండ్ అప్లికేషన్ ఫీజు 80 రూపీస్ కలుపుకొని మనకు 280 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకి ఫీజు నుండి మినహాయింపు అనేది ఇస్తున్నామని చెప్పి మనకి వీళ్ళైతే చెప్పడం కూడా జరిగింది. అదే విధంగా ఈ యొక్క ఫీజు అనేది మనకి ఆన్లైన్ లో పే చేసుకునే వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది. ఇక్కడ మనకి ఎస్బీఐ ఈపే అంటే ఎస్బీఐ కార్డు నుంచి పే చేసుకోవాల్సిందని చెప్పి మనకి వీళ్ళైతే పే చెప్పడం కూడా జరిగింది. అది కూడా మీరు ఆల్రెడీ ఎప్పుడైతే మీరు టీఎస్పీఎస్సీ ఐడి పొంది ఉంటారో ఆ ఐడి తోటి లాగిన్ అయ్యి మీరు ఈ యొక్క ఫీజుని పేమెంట్ చేయాలని చెప్పి మనకి వీళ్ళు స్క్రీన్ మీద అయితే చెప్పడం కూడా జరిగింది. సో మీరు ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్స్ అనేవి చదువుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు చదువుకోకుండా అప్లై అనేది చేస్తే మీరు ఖచ్చితంగా ఏదైనా ఒక తప్పు లేదా పొరపాటు చేసే అవకాశం ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ను నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. మీరు అక్కడి నుంచి వెళ్ళి ఈ యొక్క నోటిఫికేషన్ క్షుణ్ణంగా చదువుకొని అప్లై అయినా చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా మనకి ముందుగానే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయని కూడా మనకి క్లియర్ గానే ముందుగానే ఈ యొక్క నోటిఫికేషన్ లో ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. మన స్క్రీన్ మీద చూసినట్లయితే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్, వరంగల్, మెదక్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ ఈ 10 లొకేషన్స్ లో మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. అవుట్ టు అప్లై అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవుట్ టు అప్లై లో మనం ఇప్పుడు ఈ మధ్య చూసుకున్నట్టయితే చాలా వరకు కొన్ని ఫేక్ వెబ్సైట్లు వస్తున్నాయి. సో మీరు ఆ ఫేక్ వెబ్సైట్ నుంచి వెళ్ళి ఫీజు పేమెంట్ అనేది చేయవకండి. సో ఇక్కడ మన స్క్రీన్ మీద కనపడుతున్న అఫీషియల్ వెబ్సైట్ నుంచి వెళ్ళి మాత్రమే మీరు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. మీ ఫీజు పే చేసేటప్పుడు మీకు ఇక్కడ కొన్ని స్టెప్స్ ఇచ్చారు, ఆ స్టెప్స్ ని క్లియర్ గా ఫాలో అవుతూ మీరు ఈ యొక్క నోటిఫికేషన్ కి అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రతి ఇన్స్ట్రక్షన్స్ అయితే మీరు ఖచ్చితంగా క్షుణ్ణంగా పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే మీరు అప్లై చేసుకోవడానికి చాలా ఈజీగా అప్లై చేసుకోవడానికి మీకు ఒక ఈ పాయింట్స్ అనేవి మీకు యూజ్ అనేది అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఇంకా మీకు ఫర్దర్ గా దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మరియు ఏజ్ లిమిట్స్ ఇవన్నీ నేను చెప్పాను. నెక్స్ట్ దీనికి సంబంధించి సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సో ఏ బుక్స్ చదువుకోవాలి అనే దానిపై నేను నెక్స్ట్ ఒక వీడియో అయితే
చేసి అయితే పెడతాను. మీరు అప్పటి వరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ అని చేసుకోండి. సో నేను నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క విఆర్ఓ సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా సిలబస్ వీటిపైన నేను క్షుణ్ణంగా ఒక వీడియో అయితే చేస్తాను. సో అప్పటి వరకు సబ్స్క్రైబ్ అని చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే మనకి ఎక్కడ ఏ లొకేషన్స్ లో జాబ్స్ ఎన్ని ఉన్నాయనేది మనకు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అతి తక్కువ చూసుకుంటే ఖమ్మంలో 19 పోస్టులు ఉన్నాయి. సో అదేవిధంగా అత్యధికంగా చూసుకుంటే మహీంనగర్ లో 155 పోస్టులు, నల్గొండలో చూసుకున్నట్టయితే మనకి సుమారు 83 పోస్టులు అయితే కలిగి ఉన్నాయి. మీరు ఈ యొక్క షీట్ కూడా చూసుకోవచ్చు ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా ఏ క్యాష్ అంటే ఏ క్యాష్ ఎన్ని పోస్టులు ఉన్నాయి కూడా మీరు క్లియర్ గా చూసుకునే అవకాశం అయితే వీళ్ళు కల్పించడం కూడా జరిగింది. సో నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా సో ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, సో ఏ బుక్స్ చదువుకోవాలనే దానిపైన నేను ఒక వీడియో అయితే చేస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నోటిఫికేషన్ గురించి తప్పకుండా మీరు కింద కామెంట్ సెక్షన్ లో అడగవచ్చు, నేను రిప్లై అనేది ఇస్తాను. మీరు ప్రతి ఒక్కరు లైక్ చేసే సపోర్ట్ అనేది చేయండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను అన్ని వీడియోస్ పెట్టడానికి ఛాన్స్ అని ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.